ఏం లేదు చెప్పు. ఏంట్రా చెప్పేది, స్టేషన్ లో డ్రాప్ చేస్తా అన్నావు, ఇంకా రాలేదు, ఏమైంది? వస్తున్నా 10 మినిట్స్ లో, అక్కడ ఉంటా. మరి పరిస్థితి ఏంటి? నేను ఎక్కడికి వెళ్ళినా ఎంత దూరం వెళ్ళినా చివరికి వచ్చేది వీడి దగ్గరికే రా. అరే అది ఎక్కడికి వెళ్ళినా ఎంత దూరం వెళ్ళినా చివరికి వచ్చేది నా దగ్గరికే రా. ఓయ్ ఏం ఆలోచిస్తున్నావు, పద బండితీ. ఈరోజు పొద్దున్నుంచి ప్రభు గారు బాగా గుర్తొస్తున్నాడు, పొద్దున్నే కల్లా వచ్చాడు, ఇందాక నువ్వు నడిచిస్తుంటే కూడా వాడేనా. ఆగండి, నేను ఎవరితో రావాలో మీరే డిసైడ్ చేసుకోండి. ఇదిగో చూడబి, నీకు 2 మినిట్స్ టైం ఇస్తున్నా, నాతో వస్తావో వాడితో వెళ్తావో ఈ 2 మినిట్స్ లో డిసైడ్ చేసుకో. రిమెంబర్ లాస్ట్ 120 సెకండ్స్. హలో హలో హలో, బా పెట్టేసినట్టుంది. అరే మామా, రే మామా. చెప్పేంది? అది నువ్వు రాకేష్ గారితో వెళ్ళిపోరా అను అంత సీరియస్ గా ఉంది. కావాలంటే నేను మాట్లాడతా వాడితో. అవసరం లేదురా బాబు, మాకు ఫోన్లోనే మేము చేస్తాం, పెట్టే ఫోన్. థ్యాంక్స్ మామా. రాకేష్, అరే రాకేష్, నువ్వు ఇక్కడే ఉండి, నేను వెళ్ళి తీసుకొస్తా. ఏంట్రా నువ్వు వచ్చావు, అన్న లేడా ఇంట్లో? లేడన్నా. మరి ఎవరున్నారు? అమ్మ నేను ఉన్నాం అంతే. మమ్మీని అడిగి ఒకసారి కీస్ తీసుకున్నారా? సరే. కీస్ ఆన్ చేయాలి బాబు. అన్నా హెల్మెట్ తీసుకో అన్నా. వద్దురా. తీసుకో అన్నా. అరే వద్దురా. తీసుకో అన్నా. అరే పక్క గల్లీకి వెళ్ళేది, చెప్తే అర్థం కాదు నీకు. అను హెల్మెట్ ఇవ్వు. ఎందుకు, ఆల్మోస్ట్ వచ్చేసాం కదా. లేదు నువ్వు ఇవ్వు. అభి లే, ఆగు, నేను బ్యాండేజ్ తెస్తాను. అయ్యో బాబు, దానా లే. నీ పేరేంటి నాన్న? నీ పేరేంటి? నీ పేరు? ప్రభు.
ఈరోజు నీ బర్త్డేనా? నీ ఫ్రెండ్ ప్రభు అన్న బర్త్డే కదా. నీకెవరు చెప్పారు? కేక్ కట్ చేయవా. నీకెవరు చెప్పారు? అక్క చెప్పింది. అను, ఇందాక హెల్మెట్ ఎందుకు ఆల్మోస్ట్ వచ్చేసామన్నావు కదా. ఇలా అనుకునే ప్రభుగాడు అలా మనకు జరిగింది. చిన్న యాక్సిడెంట్ కాదాను, పెద్దదే. హెల్మెట్ ఉండటం వల్ల చిన్న చిన్న దెబ్బలతో బయటపడ్డాం. కానీ అదే ఒకవేళ హెల్మెట్ లేకపోయి ఉంటే ఏంటి పరిస్థితి? ప్రభుగాళ్ళనే కదా, ఆ రోజు వాడు హెల్మెట్ వేసుకున్నందువల్లే కదా ఇవాళ నాకు అళ్ళేడు. అప్పుడు అనిపించింది అను, వినడానికి చాలా ఫార్మల్గా బోర్గా ఉంటుంది, అందరు ఇగ్నోర్ చేస్తారు, కానీ వేరే హెల్మెట్ టు బీ సేఫ్. అది చాలా నిజం. ఆ హెల్మెట్ ఇవాళ నా ప్రాణాలు కాపాడింది, ఆ రోజు ఆడు ప్రాణాలు తీసింది. సో ప్లీజ్ ఎప్పుడు హెల్మెట్ వద్దనుకో, పక్క గల్లీకి అయినా పక్కనే అయినా ఒక 5 నిమిషాలకి అయినా హెల్మెట్ వేసుకొని. ఈ అభిగాడు వాడి ప్రభువుని పోగొట్టుకున్నాడు, ఇట్లనే మీలో కూడా చాలామంది అవ్వలున్నారని తెలుసు నాకు. మీరందరు మీ ప్రభులకు గట్టిగా చెప్పండి ఇట్లా ఇంకెప్పుడు చేయొద్దని. వినకపోతే మళ్ళీ చెప్పండి, మళ్ళా వినకపోతే మళ్ళా చెప్పండి. ఈసారి వినకపోతే మాత్రం చెప్పేదేం లేదు, మూతి వలగొట్టి చెప్పురి హెల్మెట్ వేసుకోమని. దొడలు వాసిపోయినా సరే హెల్మెట్ వేసి పంపించరి. అంతేగాని పోయిన తర్వాత ఎందుకు చెప్పలేదు ఎందుకు వేయలేదని మాత్రం ఇట్లా కూర్చొని ఏడకండి. సరేనా? ఇదే చెప్దామనుకున్నా చెప్పేసినా.